Hi friends, welcome to my channel Sweet and Smart Home by Anu. ఈ రోజు మీకు ఒక తోటకూరతో ఒక రెండు వెరైటీస్ చేసి చూపిస్తానండి. ఈ తోటకూర చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది మా గార్డెన్లో నేను పండించిన తోటకూర అండి. నేచర్ గార్డెనర్ అని ఒక ఛానల్ ఉందండి నాకు. ఆ ఛానల్లో నేను ఈ మొక్కలన్నీ పెంచుతూ ఉంటాను. ఇప్పుడు మా గార్డెన్లో పండిన ఈ తోటకూరతోటి మీకు ఒక రెండు వెరైటీస్ చేసి చూపిస్తానండి. తోటకూరతో రెండు వెరైటీలు చేసుకుందామండి. మామూలుగా తోటకూర అంటే మనం పప్పు తోటకూర లేకపోతే తోటకూర వేపుడో లేదంటే తోటకూరతో పులుసుకూర చేసుకుంటాం కదా. అవేమీ కాకుండా కొత్తగా రెండు రకాలు ట్రై చేద్దామండి. ఆకుకూరలు అంటే పిల్లలు తినరు కాబట్టి ఇలా ఏదో వాళ్ళని మాయ చేసి ఇలా ఆకుకూరలు తినిపించేయచ్చు వాళ్ళతోటి. దానికి నేను తోటకూర ఆమ్లెట్ వేస్తున్నానండి. దానికి కావాల్సినట్టుగా రెండు ఎగ్స్ తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. అందులో ముందుగా ఉప్పు కారం పసుపు కొంచెం వాటర్ వేసి కలిపి తర్వాత ఎగ్స్ వేసి బీట్ చేసుకోవాలండి. అలా అయితే ఉప్పు కారం గుడ్లో బాగా కలుస్తుంది. గుడ్డుతోన మీద వేసేస్తే సరిగ్గా కలవదండి ఉప్పు కారం అనేది. అందులో కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఎంత కావాలితే అంత తోటకూర అండి. అలాగే కావాలితే కనుక జీలకర్ర పొడి వేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టం కాబట్టి చాట్ మసాలా వేయచ్చు లేదంటే మామూలు మసాలా కూడా వేసుకోవచ్చు అండి. నేను మామూలుగా వేస్తున్నానండి, అవి ఏం వేయకుండాను. మీకు కావాలి మసాలాలు ఏదో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ప్యాన్ పెట్టి స్టవ్ ఆయిల్ వేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ వేసేసుకోవడమేనండి. ఎగ్ని బాగా బీట్ చేసుకుంటే ఆకుకూర బాగా కలుస్తుంది. అలా ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసేసి ఆమ్లెట్ వేసేసుకుని ఒక 2 మినిట్స్ మనం ఏదైనా మూతతో కవర్ చేసామంటే చక్కగా కుక్ అవుతుందండి. అలా మూత పెట్టామంటే చక్కగా సిమ్లో పెట్టుకుని అలా పెట్టుకున్నామంటే చక్కగా మనకు ఆమ్లెట్ రెడీ అవుతుంది. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకుందాం. లేదంటే టర్న్ చేసుకుని మనకి ఎన్ని కావాలితే అన్ని వేసుకుని పిల్లలకి ఉదయం బ్రేక్ఫాస్ట్లో పెట్టొచ్చండి. డైట్ చేసేవాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. డైటింగ్కి ఒక మనకు ప్రోటీన్ వెళుతుంది, ఆకుకూర వెళుతుంది కాబట్టి డైటింగ్ చేసేవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది. అలాగే ఆ తోటకూరతో ఇంకో రకం చేసుకుందామండి. బంగాళదుంపలు చూస్తారు కదా, ఇలా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోవాలండి. పిల్లలకి చాలామందికి బంగాళదుంప వేపుడు అంటే చాలా ఇష్టం కదా. అందులో క్రిస్పీగా చేసిన వేపుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ విధంగా పెడదాం మనం. దానికి కావాల్సినవి తోటకూర, తాలింపులు, అలాగే మనకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకునండి. వెల్లుల్ని దంచి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అలా ఆయిల్లో వేసుకుని ఇప్పుడు తాలింపు సరుకులు వేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుని వేయించుకుందాం. అలాగే ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదండి వాటిని పిండి వేయాలి. అందులో సాల్ట్ వేసి కలిపెట్టుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ తీసేయడం వల్లే మనకి చాలా క్రిస్పీగా వస్తుందండి బంగాళదుంప. ఇప్పుడు మెత్తగా ఉంటే నచ్చదు కదా పిల్లలకి, క్రిస్పీ క్రిస్పీగా ఉంటే నచ్చుద్ది వాళ్ళకి. ఇలా ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టినామంటే 10 నిమిషాలు దానిలోంచి వాటర్ బయటకు వస్తుంది. మనం ఆ తర్వాత ఆ ముక్కలను వేపామంటే చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇలా ముక్కలన్నీ వేసుకుని బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అవి మొత్తం టోటల్గా ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆకుకూర యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయినాయండి ముక్కలు, బాగా ఉడికినాయి కూడా అవి. వాటిని ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం. బాగా మీ క్రిస్పీగా అవ్వాలి, అలాగే ముక్క కూడా మెత్తగా ఉడకాలండి. దాని తర్వాత ఆకుకూర వేసుకోండి. ఒక కప్పు బంగాళదుంప ముక్కలకి మనం 3 కప్పుల వరకు ఆకుకూర వేసుకోవచ్చు అండి. నేను ఒక 2 కప్పులు వేస్తున్నాను, 3 కప్పుల వరకు వేసుకోవచ్చు. మనకు ఆకుకూర ఎక్కువ తెలిసేలా కూడా వేసుకోవచ్చు అండి. పిల్లలకంటే కొంచెం వాళ్ళకి దుంపలు ఎక్కువ కనిపించేలా వేయాలి కాబట్టి కొంచెం దుంపలు ఎక్కువ కనిపించేలాగా నేను చేస్తున్నాను. మన పెద్దోళ్ళం అయితే శుభ్రంగా ఆకుకూర కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా వేసుకోవచ్చు అండి. తోటకూర ఫ్రై చాలామంది ఇష్టంగా తినరు కదా పిల్లలు, పప్పులో వేసినా ఏడుస్తారు, ఫ్రై అయినా తినరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఇలా బంగాళదుంపల్లో వేసి పెట్టి వాళ్ళతో తినిపించేయచ్చండి. ఇలా మీరు పాలకూర చేసుకోవచ్చు, మెంతి కూర చేసుకోవచ్చు. మెంతి కూరతో కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది. పాలకూర కూడా చాలా బాగుంటుంది. బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత దాని టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి.
లాస్ట్ సాల్ట్ వేసుకుంటే ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి, మనకి మెత్తబడకుండా ఉంటాయి. ఇలా వేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలండి. టేస్టీ టేస్టీగా మనకి తోటకూరతో ఒక ఫ్రై ఒక ఆమ్లెట్ రెడీ అయింది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.